ఈరోజు చోడవరంలో ఎన్నో సార్లు వచ్చాను గాని ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడు చూడలేదు అంత ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజు ఈ మీటింగ్ ఒక చరిత్ర తిరగరాయడానికి ఈ చోడవరం నేను వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా హుషారుగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొడి చెప్పండి ఎస్ అని ఆడబిడ్డలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వించారు మీరు కూడా హుషారుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఆడబిడ్డల పాత్ర కూడా చాలా ముఖ్యం అందుకే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కింద నుండే కుటుంబ సభ్యులు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు అయిన తర్వాత జిల్లాలో మహానాడికి శ్రీకారం చుట్టాం అది కూడా చోడవరంలో పెట్టాం కొత్త జిల్లా అనకాపల్లి జిల్లా చరిత్ర తీగ రాసిందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెట్టామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ సంవత్సరం మూడు విధాలుగా చాలా ముఖ్యమైన సంవత్సరం ఎన్టీ రామారావు గారు ఏం తమ్ముళ్ళు ఆడబిడ్డ రాష్ట్రపతులందరికీ గుర్తుందా లేదా ఎన్టీఆర్ ని ఎవరైనా మరిచిపోతారా ఎన్టీఆర్ ని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎవరని అడుగుతున్నా అలాంటి ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ ఈ సంవత్సరం 99వ సంవత్సరంలో ప్రవేశ వచ్చింది రాబోయే సంవత్సరం 100 సంవత్సరాలు అంటే శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి అది కూడా ఈ చోడవరంతోనే ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా అంతేకాదు ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరానికి మనం ఎంటర్ అయ్యాం 40 సంవత్సరాల వయసు తెలుగుదేశం పార్టీకి ఏం తమ్ముళ్ళు శక్తి ఉందా లేదా మనకు మన పార్టీకి 40 సంవత్సరాలంటే యువత నేను చూశాను దారిలో వస్తూ ఎక్కడ చూసినా వీరోచితంగా నాకు స్వాగతం పలికారు మా తమ్ముళ్ళు ఈరోజు ఎక్కడ చూసినా మీరే కనపడుస్తున్నారు నాకు యువతే కనపడుస్తున్నారు ఆకాశానికి ఎగురుతున్నారు మహానాడులో చూశాను మీ ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను ఈ చెత్త గవర్నమెంట్ పనికి మారిన తత్వం ప్రభుత్వం మహానాడు జరగకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేశారు చేశారా లేదా బస్సులు ఆపారా లేదా మనల్ని మీటింగ్ పెట్టుకోనికుండా చేశారా లేదా గ్రౌండ్ ఇవ్వకుండా చేశారా లేదా అయినా అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రెచ్చిపోయారు ఎక్కడికక్కడ ముందుకొచ్చారు సత్తా చూపించింది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అదృష్టం ఇది నా పూర్వ జన్మ సుకృతం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మూడో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అయిన తమ్ముళ్ళు వచ్చి అవునా కాదా 30 సంవత్సరాలు ఎనిక్కిపోయా అవునా కాదా
అవునంటే చేతులు పైకెత్తండి. అందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? అందరికి సమస్యలు వచ్చాయా లేదా? ఆర్థికంగా చితికిపోయారా లేదా? ఎక్కడ చూసినా భయభ్రాంతులు అయిపోయారు అవునా కాదా అడుగుతున్నా. అంటే ప్రభుత్వం అనేది ఉండేది ప్రజలకు మేలు చేయడానికి వచ్చింది ప్రభుత్వం. సమాజానికి ఎప్పటికప్పుడు హితం పలికేది ప్రభుత్వం. అలాంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తావా మమ్మల్ని? ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అవునా కాదా? బొబ్బిలి పులిలాగా దూసుకుపోతాం, కొండ వీటి సింహంగా గాండ్రిస్తాం, కబద్దారు గుర్తుపెట్టుకో. ఈ చోడవరంతో నీ పతనం ప్రారంభమైందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే 3 సంవత్సరాలు యువత ఒక్కరికి ఉద్యోగం రాలా వచ్చిందా? తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. అన్ని ఇబ్బందులే. మా అయ్యన్న పాత్రుడు పైన ప్రతిరోజు కేసులే. ఒకటే చెప్పాడు, ఏం బీక్కుంటారో బీక్కోండి, నేను చూస్తానని చెప్పాడు. ఏం చేస్తారని అడుగుతున్నా. పెడతావు కేసులు, నువ్వు జైలుకు పోయొచ్చావు కాబట్టి అందరినీ బెదిరించాలనుకుంటున్నావు. నీ వల్ల సాధ్యం కాదు, నిన్ను పుట్టించిన దేవుడికి కూడా వీలు కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఒక్కసారి ఈ సంవత్సరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ విశిష్టత గురించి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారి నుంచి మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఎన్టీఆర్ ఒక శక్తి, ఎన్టీఆర్ ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ ఒక్కసారి తలుచుకుంటే కొందరైనా సరే బద్దలు చేసే శక్తి ప్రతి ఒక్క తమ్ముడికి ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు.